హాయ్ వెల్కమ్ టు యో యూర్ టైం టు టాక్ ఈరోజు మనం కాంగ్రెస్ అగ్రనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఉన్నాం తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో రాజకీయ సమరాంగణం మొదలైంది ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా తలబడుతున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ సారథిగా మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్గా నల్గొండ రాజకీయాల్ని చెకిలం శ్రీనివాసరావు పంతులు తర్వాత ఆ స్థాయిలో శాసిస్తున్న అగ్రనేతగా ఒక రంగం చెప్పాలంటే రాష్ట్రంలో రాజకీయాలు అనేవి కేసీఆర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చుట్టే తిరుగుతున్నాయి లైక్ ఇప్పుడు కాంగ్రెస్ టీ టీఆర్ఎస్లా కాకుండా వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందా అన్నంత ఆసక్తికరంగా ఈ పోరు సాగుతోంది ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు తనని అడిగి అసలు మన ఎన్నికలకి ఎలా సన్నద్ధం అవుతుంది కాంగ్రెస్ పార్టీ తనను ఓడించాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కేసీఆర్ వ్యూహాలని తాను ఎలా ఎదుర్కోబోతున్నారు తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు టీవీ ఛానల్ థ్యాంక్ యూ ప్రచార కమిటీ సారథిగా మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్గా చాలా బిజీ బిజీగా ఉన్నారు ఎలా నడుస్తుంది సార్ ప్రచారాలు మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన ఉన్నది ప్రజలలో నేను ఎందుకంటే మూడు మాసాల మొత్తం ఓరా ఓరి అన్నట్టున్న టీఆర్ఎస్ మాత్రం కానీ ఆయన ఎప్పుడైతే అకారణంగా అసెంబ్లీని రద్దు చేయడం తొమ్మిది మాసాలే ముందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం దానికంటే ముందు ప్రగతి నివేదన సభ పేరు మీద ఒక నాలుగు వందల ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మా మీటింగ్ ప్రపంచ రికార్డు సృష్టిస్తాం ఇరవై ఐదు లక్షల మంది అంటే పట్టుబడి ఐదు లక్షల మంది రాకపోవడం ఆ రోజు ఆయన ప్రసంగం కూడా చూశారు మీరందరూ కూడా సో డౌన్ డౌన్ఫాల్ మొత్తం స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రచారం బాగా ఊపందుకున్నది మాకు ఎల్లుండి మా ముఖ్య కార్యక్రమం భాగంగా మా ఏసీసీ అధ్యక్షులు మా ప్రీతం నాయకులు రాహుల్ గాంధీ గారి పర్యటనతో ఇంకా ఊపందుకుంటుంది సో అసలు వెళ్ళడానికి కారణమే మీరు అని చెప్తున్నారు ఆయన మీరు అనవసరమైన కేసులు వేయడం ప్రగతి నిరోధకులుగా మారడం వల్లే వెళ్తున్నాను ఇది చాలా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ విధంగా మాట్లాడడం విధంగా ఒక జోక్లాగా మారిపోయింది అందరూ ప్రజలే అనుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికల ముందస్తు ఎన్నికలు పెట్టిండు బై ఛాన్స్ ఆయన ప్రభుత్వం వస్తే మళ్ళా కేసులు వేస్తే మళ్ళీ ఎన్నికలకు వెళ్తాడా ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ మీద ప్రతిరోజు ఒక కేసు పడుతుంది ప్రతిరోజు మోడీకి వ్యతిరేకంగా కోర్టు జడ్జిమెంట్స్ వస్తున్నాయి మనం ఆయన ఎందుకు రద్దు చేయాలి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే పరిస్థితి అభాగ్యులు అన్యాయం జరిగిన వారు ఈ ప్రభుత్వం చేసే ప్రజాక వ్యతిరేక చర్యలపై కోర్టుకు వెళ్తుంటారు అది మన ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం ఆ సాగు చూపడం నిజంగా చాలా చిన్నపిల్లల చర్యలాగా ఉన్నది సో మొన్న పాక్షిక మేనిఫెస్టో ప్రకటించారు ఆ మేనిఫెస్టో మాలాగే ఉందని మీరు అంటున్నారు ఏంట ఎలా ఉంది ఆ మేనిఫెస్టో అది పాక్షిక మేనిఫెస్టో కాదు అది కాంగ్రెస్ మేనిఫెస్టో ఆయన చదివినందుకు ధన్యవాదాలు గత మూడు మాస మూడు సంవత్సరాలుగా మేము చెప్తున్న మేనిఫెస్టోని ఇవాళ ఆయన చదివాడు ఓకే సో మా దాన్ని ఆయన రిపీట్ చేసిండు చాలా ధన్యవాదాలు కేసీఆర్ గారికి సో అంటే బాగుందని ఒప్పుకుంటున్నారా మేనిఫెస్టో బాగుందని ఒప్పుకుంటున్నారా మా మేనిఫెస్టో చదివిండు కాబట్టి బాగుందని ఆయన చదివిండు అంటే ఆయన పార్టీ కూడా అదే రిపీట్ చేసింది కాబట్టి బాగుందనే కదా సో ఓకే కాకపోతే ఆయన ఏంటంటే దాని ఎక్స్ట్రా మన బ్రాహ్మణ పండితులకు ఇచ్చినట్టు రెండు వేల రూపాయలు పెన్షన్ అంటే ఒక పదహారు రూపాయలు వాళ్ళకి ఏదో కట్నం ఇచ్చినట్టు మూడు వేల రూపాయలు నిరుద్యోగపతి అంటే దానికి పదహారు రూపాయలు కట్నం ఇచ్చినట్టు మేము రెండు లక్షల రూపాయల మాఫీ అంటే ఆయన లక్ష ఉన్న మాఫీ అని మేము సొంత స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు ఇస్తామంటే ఆయన దాన్ని కాపీ చేసాను ఇవన్నీ గతంలో ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలే సో మాకు బాగున్నట్టే కదా ఓకే సో బై ఛాన్స్ ప్రజలు ఆయనకి ఆశీర్వదిస్తారా ఆయన చెప్పాడుగా అన్నీ బాగున్నాయని అవును మరి ఐదు సంవత్సరాలు ఈ నేను చెప్పిన ఈ రెండు వేల రూపాయల పెన్షను మూడు వేల రూపాయల నిరుద్యోగతి డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఎక్కడ కట్టలే మేము పెట్టే ఐదు లక్షల రూపాయల సొంత స్థలం ఉన్నవారు ఎక్కడ కట్టుకుంటే మేము పెట్టినాం దాన్ని ఎందుకు చేయలే ఈ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసి ఉండి సరే ఇవి కాదు మామ ఆయన చెప్పిన మేనిఫెస్టో చేసి ఉంటే ఈరోజు ఈ మేనిఫెస్టో ఆయన పెట్టుంటే ఆయన నమ్మేవారు వేల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్లు పూర్తయినాయి మీకు అనబడట్లేదా అంటున్నాడు మాకు తెలిసి ఇరవై నాలుగు వందల ఇండ్లు మాత్రం పూర్తయినాయి అందులో ఎర్రవెల్లి నర్సన్నపేట తప్ప ఇంకొక ఐదారు వందలు నాకున్న ఇన్ఫర్మేషన్ ఒక వెయ్యి లోపే గృహవక్షలు జరిగినాయి ఇంత పెద్ద రాష్ట్రంలో వెయ్యి ఇళ్ళు అంటే ఏంటి గతంలో మా ఇంధనం ఇల్లు గ్రామానికి ఐదు వందల ఇల్లు కట్టేవాళ్ళం నిజానికి సిటీలోనే లక్ష ఇల్లు చెప్పారు వాళ్ళు లక్షలో పద్నాలుగు వందల ఇల్లు కూడా స్టార్ట్ కాలేదు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన గెలవడానికి ప్రధాన కారణం లక్ష డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్లో అంటే చాలా మంది పేదవారు ఇల్లు గ్రాయలు కట్టలేక సగం జీతం ఇల్లుకి రాయికి పోతుంది ఉద్యోగులు కానీ కానీ వారు దాదాపు పది లక్షల మంది అప్లై చేసుకున్నారు ఆ ఓట్లు పడవంటే ఆయన గెలిచింది అక్కడ పేదవానికి ఏంటంటే ఇంటి సమస్య పెద్ద సమస్య అంటూ పద్నాలుగు వందలు అయినట్టు మాకు రిపోర్టు సో ఇక నల్గొండ రాజకీయాలకు వస్తే నల్గొండ కోటను నేనే కైవసం చేసుకోబోతున్నా అని కేసీఆర్ చాలా ధీమాగా చెప్తున్నారు అంటే ఆయన బహుశా తెలంగాణలో నల్గొండ జిల్లా పోరాటాల జిల్లా ఇది నాటి సాయుధ పోరాటం నాటి రజాకారులను తరిమి కుట్టిన జిల్లా తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర మన్నటి మణిదశ ఉద్యమంలో కీలక పాత్రే కాదు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం నల్గొండ జిల్లా ప్రజలు మా తమ్ముడు అమరుడైన మొదలుపెట్టింది ఆ తర్వాత ఎంతోమంది ఆ తర్వాత నాలాంటి రాజకీయ నాయకులు మూడు సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమం ఉందిన్నాం సో మా జిల్లా ప్రజలు కేసీఆర్ డబ్బు కొంగరు ఆయన నల్గొండ జిల్లాలో నాకు తెలిసి ఈసారి బోని చేయడమే చాలా కష్టం పన్నెండుకు పన్నెండు గెలుచుకుంటా అంటున్నారు బోని చేయడమే కష్టం అంటే ఒక్కటి కష్టం అని చెప్తున్నాను నేను ఆ మాట మీరు డిసెంబర్ లెవెంత్ రోజు చూడండి మీరు పది అన్నారు ఆయన పన్నెండు అన్నారు సో మొత్తానికి అసలు బోని కూడా కొట్టండి బోని కొడితే వాళ్ళ అదృష్టం మనకి గారు అంతే మన మంత్రి గారు కూడా గెలిచే ఛాన్స్ లేదు ఆయన అసలే ఛాన్స్ లేదు మన ఏం అనుమానం లేదు మీరు సూరాపేటకి పోయి సర్వే చేయండి మీరు ఏటి ఇవ్వాలి ఓకే సో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అది ఒక రకంగా చెప్పండి ఆ జిల్లా ముఖ చిత్రాన్ని మార్చేదిగా చెప్తున్నారు మీరు మాత్రం దాన్ని దాని పర్యావరణ కారణం పేరుతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు డెఫినెట్గా అసెంబ్లీలో మూడు సార్లు మూడు సంవత్సరాలకని మాట్లాడుతున్నాం అంత పెద్ద ప్లాంటు మా దగ్గర కోల్ లేదు మన రామగుండము అక్కడి నుంచే రైల్వే లైన్ వేయాలి ఒకవైపు మా దగ్గర సిమెంటు పెద్ద ఇండస్ట్రీస్ దేశంలో ఎక్కడ లేని ఇండస్ట్రీ మా జిల్లాలో ఉన్నాయి ఓకే ఫార్మాసిటికల్ మా ఇండస్ట్రీలో ఉన్నాయి మా జిల్లాలో ఉన్నాయి ఫ్లోరైడ్ మీ అందరికీ ప్రపంచానికి గెలిచింది ప్రపంచం మొత్తం కంటే అంత నల్గొండ జిల్లానే ఈ పరిస్థితుల్లో అంత పెద్ద భారీ ప్రాజెక్టు పెట్టి మళ్ళా మా ప్రజల ముఖ్యంగా ఏంటంటే దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ ప్లాంట్ కట్టొద్దని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్లాంట్ కూడా వద్దని లెటర్ రాసిండు ఓకే మీరు సోలార్కి పోండి దేనికో పోండి ప్లస్ దేశవ్యాప్తంగా నలభై వేల మెగావాట్ల థర్మల్ పవర్ వృధాగా ఉంది ఆ ఎన్పి అంటే నాన్ పర్ఫార్మెన్స్ కట్టడం వాళ్ళు ఉంటే ఆ ప్లాంట్స్ ఆ ఓనర్స్ యాక్షన్లో పెట్టుకుంటే మూడున్నర రూపాయలు యూనిట్ లెక్కనే ప్లాంట్ కొనుక్కోవచ్చు మనం కూడా ఎక్కడైనా పోయి రైట్ ఈ ప్లాంట్తో ఎనిమిది రూ ఎనిమిది రూపాయల ఖర్చు అవుతుంది ఇది పూర్తి అయిన నాటికి యూనిట్ ధర ఎందుకంటే అప్పటి కోల్ ధరలు పెరుగుతాయి ట్రాన్స్పోర్టేషను లేబరు పెరగడం రెండవది ఏంటంటే ఇంత ఆర్థిక భారం అరవై డెబ్బై వేల కోట్లు ఇప్పుడు ముప్పై వేలు అంటున్నాం పూర్తి నాటికి అరవై డెబ్బై వేలు అవుతుంది సో ఆ పాయింట్ ఒకటి పొల్యూషన్ ఒకటి రెండు ఆస్పెక్ట్లు ఆలోచించాను నేను ఓకే ఆలోచించాలి పెడితే చార్ట్ చేసిండ్రు ఒక చిన్న యూనిట్ ఉంటా మంచిగా ఉండే నేను అభివృద్ధికి వ్యతిరేకమైతే వేల కోట్ల ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు వచ్చినప్పుడు నేను రెండవసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నొప్పించి మా జిల్లా ముఖ చిత్రం మార్చే శ్రీశైల సురంగ మార్గం అంటే శ్రీశైలం అది గ్రావిటీ ద్వారా వస్తాయి అందులో ఒక యాభై కిలోమీటర్ టన్నల్ ఉంటుంది లాంగెస్ట్ టన్నల్ ఇరిగేషన్ అదొక్కటి ప్రపంచం ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం దాన్ని కుర్చి చేసుకొని కూర్చుంటాడు రాజ ముఖ్య ముఖ్యమంత్రి గారు కనీసం దాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత విజిట్ చేయలేదు ఓకే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండి కుర్చేసుకొని కూర్చొని పూర్తి అసలు విజిట్ కాదు ఇప్పుడు ఆగిపోయింది అని ఒక వెయ్యి కోట్లు పెడితే అయిపోతుంది ముఖ చిత్రం మార్చే ఇంకో ప్రాజెక్టు బ్రాహ్మణ విలం లిఫ్ట్ అది ఒక లక్ష ఎకరాలు మరొక పేదలకు అండగా ఉండే ప్రాజెక్టు బీబీ నగర్ నిమ్స్ ఓకే మేము నాలుగు వందల కోట్లు పెట్టి బిల్డింగ్స్ కట్టి రెండు వందల ఎకరాలు నేనే దగ్గరుండి భూసేకరణ చేపిస్తే ఒక ఐదు వందల కోట్లు పెడితే గాంధీ హాస్పిటల్ నిమ్స మన ఉస్మానియాలో ఇక్కడ నిమ్స్లో లోడ్ తగ్గి నల్గొండతో పాటు వరంగల్ రంగారెడ్డి నల్గొండ జిల్లా వాళ్ళు ఎక్కువ వస్తున్నారు రోడ్డు ప్రమాద బాధితులు కూడా బాధ్యతలు వస్తుంది అది ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే ఉంది ఎయిమ్స్ ఇచ్చారు కదా దానికి ఎలక్షన్ల ముందు ఎయిమ్స్ అంటుండో అది ఏం కాలేదు ఇప్పటికీ ఎయిమ్స్ ఇప్పుడు ఇచ్చిండు సరే సంతోషం అంతకుముందు ఎందుకు పూర్తి చేయలేదు వెయ్యి కోట్లు ముఖ చిత్రం మార్చేదానికి ఏ ముఖ చిత్రం మార్చలే మా ఆరోగ్యాలను ముప్పు తెచ్చును ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటూ అది చేస్తుంటే కొద్దిగా నమ్మేవాళ్ళు ప్రజలు ఓకే ఆయన చేసిన ఇలా ఏంటంటే దేవుడు మనం ఆశీర్వదించాలే యాదగి యాదగిరి లక్ష్మీవరణ సభకు ఒక వంద కోట్లు ఇచ్చింది అంత తప్ప మా జిల్లాకు చేసిన శూన్యం ఓకే ఫ్లోరైడ్ బాధితుల కోసం చాలా చేసాం మేము చేసినాం అది రెండు వేల మూడులో మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో నేను ఎన్నిసార్లు కొట్టినా పట్టించుకోకపోతే ఇదే క్లాక్ టవర్ సెంటర్ నల్గొండ టౌన్లో పదకొండులో రోజులు ఆమరణ చేసి ఓకే మొత్తం అప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది ఆ తర్వాత రెండు వేల మా ప్రభుత్వం రాగానే ఒకటేసారి ఏడు వందల కోట్లు రిలీజ్ చేయించి దాదాపు డెబ్బై శాతం గ్రామాలకు మీ సాగునీరు అదే నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి అది కూడా ఈయన ఫోన్ కానీ అది కూడా బంద్ అయినాయి మిషన్ భగీరథ మా జిల్లాకు నాలుగు వేల కోట్లు పెట్టినా ఎక్కడ ఏ గ్రామానికి నీళ్ళు వస్తుండవు ఓకే మీవిచ్చేదానికే పైపు కల్పిను ఆ బ్లూ కలర్ వేసి ఆ ట్యాంకులకు మిషన్ బైరేదని రాసిండు ఓకే ఆయన ఏం లేదు నేను చేసిందే మిగిలిపోయిన గ్రామాలకు మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తుంది రైట్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా చేశారు జిల్లాకి మీరు ఏం చేశారు అభివృద్ధి కార్యక్రమం నల్గొండే చెప్పిన శ్రీశైల సురంగ మార్గం నేనే అవ్వలేదు అది ఈయన చేయలేదు నేను అప్పుడు అరవై శాతం పూర్తి చేయించిన ఓకే మా ఊరి దగ్గర బ్రాహ్మణి లక్టర్ లక్ష ఎకరాలు డెబ్బై శాతం అయింది ఒక మూడు వందల కోట్లు పెడితే నీళ్ళు పోస్తుంది ఈ నాలుగైనా అసెంబ్లీ పదే పదే సురంగం మీద దీని మీద నేను ప్రతి సెషన్లో దాని మీద కొట్లాడడం మొదలు లేదు అది అక్కడనే పెట్టేసి ఓకే మా నల్లగొండకు వచ్చి కాళేశ్వరంగా ఇరవై ఐదు వేల కోట్లు పెట్టినా అంటున్నాను ఓకే దీనికి వెయ్యి కోట్లు పెడితే అయిపోతున్నాయి నిమిషం గురించి మాట్లాడినా ఇవన్నీ నేను మొదలుపెట్టిన ప్రాజెక్టులు మీరు నా కాంటేకి వస్తే మహాత్మాగాంధీ యూనివర్సిటీ కొచ్చి వచ్చి కాకతీయ వాళ్ళు అక్కడ కట్టించాను బ్రహ్మాండ యూనివర్సిటీ టౌన్ దగ్గర ఓకే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చదు రోజు ఇరవై రెండు ట్రైన్లు మా దగ్గర క్రాస్ అవుతుంటాయి టౌన్ మధ్యలోకి వెళ్ళి ఓకే అది రాజశేఖర రెడ్డి గారిని తీసుకుపోయి లల్లు ప్రసాద్ రైల్వే మీద కూర్చోబెట్టి థర్టీ సిక్స్ మంత్స్ ఉంటే ఎయిటీన్ మంత్స్లో కంప్లీట్ చేపించి ప్రజలకు ఈరోజు అక్కడ రవాణా సౌకర్యం ఈజీగా ఉంటట్టు చేసిన అది నీ ఫౌండేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు ఆయన మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి దానికోసం ఇస్తున్నావు అది ఫ్లైఓవర్ శాంక్షన్ కాదు ఎందుకంటే అప్పుడున్న సుఖేంద్ర రెడ్డి గారు చెప్పిండు అది శాంక్షన్ అయితే నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఎందుకంటే ఆ క్రాసింగ్ ట్రాఫిక్ సరిపోలేదు లేదు కాబట్టి అది రాదు నేను ట్రై చేసిన ఎంపీగా వెంకటరెడ్డి గారు ఏదో మున్సిపల్ ఎన్నికలు ఓట్ల కోసం చేస్తున్నాను ఓకే సేఫ్ చూపించిన నల్గొండ టౌన్లో చూస్తే బహుశా హైదరాబాద్లో కూడా అన్ని రోడ్లు ఉండవు సిమెంట్ రోడ్లు ప్రతి గల్లీ సిమెంట్ రోడ్లు ఓకే ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా కొత్తగా అయినా కాలనీ లేదు తప్ప అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నేను ఎయిటీ పర్సెంట్ చేస్తే ఆ ప్లాంట్ సివరేజ్ ప్లాంట్కు ఈ నాలుగేళ్ళు ఇవ్వలేదు ఇరవై ఆరు కోట్లు ఇచ్చింది వర్క్ కాలేదు నా మీద కోపం మీరు గ్రామాలకు వెళ్ళండి ప్రతి గ్రామానికి డాంబర్ ఉంటుంది ప్రతి గ్రామంలో సబ్ స్టేషన్ ప్రతి గ్రామంలో ఇంటర్నల్ సిసి రోడ్సు నేను చెప్పుకుంటే గ్రేట్ కాదు కానీ నా ప్రజలకు అవసరమైన తోడి ఆ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది మంత్ మినిస్టర్ అయిన మినిస్టర్ అయిన రెండు మాసాలు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం అప్పుడున్న ఐటీ మినిస్టర్గా నల్గొండ జిల్లా కేంద్రంలో డెబ్బై ఎకరాల స్థలం కేటాయించి ఐటీ పార్క్ కట్టాలని ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం రావడం రోషయ్య గారు రావడం నేను రాజీనామా చేయడం అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో మూడు సంవత్సరాలు ఫైటింగు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఫైటింగ్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్లో ఇవన్నీ చేసి చూపించిన ఓకే ఇది ఎక్కడ జరగలేదు బహుశా ఏ ముఖ్యమంత్రి కాన్షియస్లో కూడా ఇన్ని పనులు జరగవు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏటి వాళ్ళు పోయి పులివేంద్ర పోండి కుప్పం బండి అందుకనేగా నాలుగోసారి గెలిపించినాను ఐదోసారి గెలిపిస్తాను మా వాళ్ళు రైట్ నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి అంటే కీలకం నల్గొండ జిల్లానే ఆ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ నేతలు జానారెడ్డి గారు ఉన్నారు ఇంతమంది ఉన్న రాజకీయం అంతా మీ చుట్టే తిరుగుతుంటుంది కేసీఆర్ గారి ఆలోచనలన్నీ మీ చుట్టే తిరుగుతుంటాయి ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినా చేయడం ఒకటి ఓకే మంత్రివారు రాజీనామా చేసి బాగా నిరాధీక్ష ప్రజలలో బాగా వెళ్ళి సాగరారం కోదండరామ్ గారు మేము అంతా కలిపి అప్పుడు ఉద్యమం చేసినాం పార్టీలో ఉన్న కూడా పార్టీకి వ్యతిరేకం కూడా ఫైట్ చేసినా ఓకే ఇంకా సోనియా గాంధీకి తెలియాలి పిల్లలు నువ్వు అనౌన్స్ చేసినావు నువ్వు మన బ్యాక్ పోతున్నట్టు అనిపిస్తుంది పిల్లలు సొసైడ్ చేసుకుంటావు తెలియడానికి వ్యతిరేకం అంటే వ్యతిరేకం అదే అవును నొప్పియడానికి జిల్లా కేంద్రంలో ఉంటా ఎప్పుడు కూడా ప్రజలకు ప్రజల మధ్యలో ఉంటా జిల్లాలో ఏ కాన్స్టెన్సీ వారు వచ్చినా నా దగ్గరికి వస్తుంటారు పవర్లో ఉన్నా లేకుండా నేను కలెక్టర్ దగ్గర ఆఫీసర్ దగ్గర రైతుల కోసం ఇప్పుడు పోరాటం చేస్తుండే కాబట్టి అసెంబ్లీలో కూడా చురుగ్గా ఉంటాను కాబట్టి నా మీద టార్గెట్ పెట్టి అసెంబ్లీలో అసెంబ్లీ కంటే ముందు మా మున్సిపల్ చైర్మన్ భర్తని చంపింది అది ఎందుకు చంపిందో ఆ దేవుని చేరకాలి ఇప్పటికి కూడా దాని మీద కేసు లేదు ఓకే అప్పుడు చెప్పిన కారణం మిర్చి బండి దగ్గర ఎవరో కొట్లాడుకుంటే ఈయన మధ్యలో పోతే గర్షణ దాని తర్వాత కాల్ డేటా బయటకు వచ్చింది అన్ని ఛానల్స్లో వచ్చింది ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరూ చూసాం ప్రపంచం రైట్ ఆ తర్వాత నెలకే అసెంబ్లీ సెషన్ జరిగితే మేము ప్రొటెస్ట్ ప్రతిపక్ష సభ్యులకు ఉండే హక్కు ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తాం గవర్నర్ ప్రసంగం ఏమైంది నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైంది దళితుల మూడు ఎకరాల భూమి ఏమైంది కేజీ టీపీ అని చెప్పి అందరం ఆ గవర్నర్ ప్రసంగం ప్రొటెక్ట్ చేయడం కామను ఇరవై ఎన్నికలు చూస్తున్నాం మేము అధికారము వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళ అధికారము దాని మీద ఒక కట్టుకథ కళ్ళి దాన్ని నేనేదో హెడ్ ఫోన్ విసిరేస్తే మండలి చైర్మన్ గారు తాకినట్టు దాన్ని ఉదయం ఇక్కడ దెబ్బ తాకింది సాయంత్రం ఇక్కడ తాకిన కట్టు కట్టి ఒక పెద్ద నాటకం ఆడి దాన్ని డిస్క్వాలిఫై చేసినా అంటే మేము అయితే చూసాం వరకు చూసాం అది ఎక్కడ పడిందో మేము చూస్తాం ఎక్కడ పడలే ఓకే ఎట్టుకుంటే ఇట్లా కింది స్ట్రేషన్ దాన్ని అంతా మ్యానిఫులేట్ చేసి అందుకే హైకోర్టులో జడ్జి గారు అడిగిండు ఓకే ఫుటేజ్ ఇస్తామంటే ఇస్తామని ఒప్పుకున్నాను అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి ఆ నైటే మన సీఎం గారికి నువ్వు ఎట్లా ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నావు అసలు లేనిదే నువ్వు ఎందుకు ఇస్తాను ఒప్పుకున్నట్టు బాగా ఆర్గ్యుమెంట్స్ అయితే ఆయన రిజైన్ చేసి ఓకే ఇది వెరీ ఆనెస్ట్ ద ఫేమస్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నాడు ఆయన ప్రకాశ్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ఆ మోడల్ మీరు మీరు తాకిందన్నప్పుడు విజువల్స్ ఉంటాయి కదా ఆరు కెమెరాలు రికార్డ్ అవుతాయి జడ్జి గారు అంటే ఉంటే ఇస్తే తప్పేంటన్నాడు అసలు లేదు కదా దానిగా ఆయన మాట్లాడినందుకు ఆయన అమ్మడే ఫీల్ అయ్యి రాజిన అంత పెద్ద పోస్ట్ ఓకే అంటే తాకలే కదా ఎవరికి అక్కడ మాకు కూడా తెలుసు ఎందుకంటే తాకితే ఇమ్మీడియట్గా హాస్పిటల్ పోవాలి ఆ రోజు నైట్ హాస్పిటల్ తీసుకుపోయిన ఆయనని పదకొండు బాగు జరిగితే ఎమ్మడి హాస్పిటల్ పోవాలి రాత్రి పదకొండు గంట ఆలోచించి ఎట్లా వెంకటరెడ్డి గారు చేయాలి మళ్ళీ అన్న కూడా ఏంటంటే కొన్ని ఛాలెంజ్ వచ్చింది ఉదయం ఇక్కడ బ్యాండ చేసుకుంటు సాయంత్రం ఇక్కడ బ్యాండ చేసుకుంటు అంత నవ్వుకున్న ప్రజలు రెడ్డి బయట పెట్టిండు రెడ్డి గారు ఇక్కడ ఇది జరిగింది నాతో పాటు ఉపా వెంకటరెడ్డి చేస్తే ఎట్లా అని ఒక అయినా ఒక దళిత ఎమ్మెల్యే యువకుడు ఉత్సాహవంతుడైన సంపదని యాడ్ చేసిండు మన ఆయన కుట్టిన చూపించాలి కదా ఇప్పుడు నేను శ్రేషన్ చూపించినాడు అనుకుందాం సంపతి గారు ఎందుకు చూపించాలి ఆయనను బలి చేసిండు ఒక వెంకటరెడ్డిని అంటే తెలంగాణ కోసం పోరాటం చేసి వెంకటరెడ్డిని చేస్తే ఎట్లా ఒక రెడ్డిని చేస్తే ఎట్లా అనుకున్నావు ఏమనుకున్నావు నాటకంలో ఆయన బాధడు కోర్టుకి వెళ్ళినాం కోర్టు క్లియర్ కట్ దట్ ఇస్ రాంగ్ అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది ఇమ్మీడియట్ రీంజ్ చేయడం అన్నది చేయలే నాలుగు సార్లు ఇచ్చిండు ఆఫ్ కోర్టు కింద లాస్ట్ సెక్రటరీకి అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చిండు ఫస్ట్ టైం ఇండియాలో సెవెంటీ ఇయర్స్లో నెక్స్ట్ టైం స్పీకర్ని కూడా పిలుస్తాను మళ్ళీ అప్పుడు సీజే దగ్గరికి పోయి స్టే వచ్చింది ఈ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఉన్నది అన్న కూడా మనకు మా ఈవెన్ అసెంబ్లీ రిజర్వ్ అయినా కంపల్సరీ గవర్నమెంట్ మీద కామెంట్ చేస్తుంది ఓకే ఓకే అంటే నా మీద ఇంత కక్ష పెట్టుకోండి ఏంటంటే ఒక నిజాయితీగా ఇలాంటి రౌడీ రాజకీయాలకు అన్న దూరంగా ఉంటూ జిల్లా డెవలప్మెంట్ ధ్యేయంగా పనిచేస్తుంది తెలంగాణ ఉద్యమంలో ఫ్లోరైడ్ కోసం ఏం పోరాటం అంటూ లేదు నా జీవితం అంతా పోరాటమే దానికోసం నా మీద కక్ష పెట్టు రైట్ అంటే బయట నుంచి ఇలా ఉంది మీ వ్యతిరేకులు కానీ మీ మీద ఈ స్థాయిలో దాడులు జరుగుతుంటే పార్టీలో మీకు సరైన గుర్తింపు దక్కట్లేదు అనేది జనం భావన ఎక్కడ లోపం జరుగుతుంది అసలు తప్పది పార్టీలో నువ్వు డిస్క్వాలిఫైన రోజు గాంధీ బాబు నిరా చేస్తే ఎంటైర్ పార్టీ యంత్రాంగం మాయమడే ఉంది ఓకే ఆ తర్వాత డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ కోర్టు విషయంలో రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా మాట్లాడి అభిషేక్ సింగ్ అనే సుప్రీం సుప్రీంకోర్టు ఫేమస్ లాడ్ని ఇక్కడ మనిపించింది ఎక్కడ పార్టీ అంతట ఉన్నది మీరు పీసీసీ చీఫ్ కావాలనుకున్నారు పడనివ్వలేదు మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలనుకున్నారు అనుమతి ఇవ్వలేదు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి పీసీసీపీ కావాలని రాహుల్ గాంధీ గారిని అడిగినా తప్పకుండా నువ్వు వెరీ సూటబుల్ క్యాండి ఆలోచిస్తూ ఉన్నాడు ఓకే నేనేం బాధపడలే అన్ని జిల్లాలు తిరిగాను నేను ఓకే ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా పిలుస్తుంటారు పోతూనే ఉంటారు ఇస్తే ఏంటంటే యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్బీకి వచ్చిన వచ్చిన ఒకసారి అవకాశం ఇవ్వండి ఉత్తమ్ గారు గారిని నాకు ఇవ్వండి అన్నాను కాంగ్రెస్ పార్టీలో అడగడం కామని అందరూ అడుగుతున్నా ఉంటుంది రైట్ ఎవరికి ఇచ్చినా లాస్ట్ కలిసి పనిచేస్తున్నప్పుడు అందరం కలిసి పనిచేస్తున్నాం రైట్ కానీ మధ్య మధ్యలో మీరు టీఆర్ఎస్లోకి వెళ్తే అనే కామెంట్లయితే గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆర్డీలకు ఒకసారి వచ్చాయి ఈఆర్ఎస్ఏ కాదు బీజేపీ పోతున్నట్టు కూడా వచ్చింది అవును నాని నేనే కాదు బట్టి విక్రమార్ గారు కూడా పోతున్నట్టు వచ్చింది అవును వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి అది అంతా ఏంటంటే పడని వాళ్ళు ఈ మీడియా క్రియేషన్ ఎందుకంటే హైప్ కావాలని వాళ్ళకి న్యూస్ సోషల్ మీడియా చేయాలి ఇప్పుడు వచ్చినాక దానికోసం కానీ నేను ఎప్పుడు ముప్పై ఏళ్ళకి నేను ఎమ్మెల్యే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎన్ఎస్వై ఒక మామూలు వర్కర్గా వచ్చి ఈరోజు గోమటి అనే వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇన్ని కోట్ల మందికి సుపరిచిత అయిందంటే కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణతో ఇంత పెద్ద లీడర్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎంత నడుస్తుంటుంది ఇంత అయితే కేసీఆర్ నా మీద ఎందుకు టార్గెట్ పెట్టింది మా మున్సిపల్ చైర్మన్ భర్త ఎందుకు మాటలు చేస్తున్నాం ఆయన అది ఏదో కొంచెం డైల్యూట్ చేయాలి ఐకమాండ్ దగ్గర ఏదైనా తక్కువ చేయాలి ఓకే అయి కానీ అది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నా ఆపోజిషన్ పార్టీ చేస్తున్నా మా పార్టీ తెలియదు కానీ అది ఉండదు తెల్ల తిరుగుతా కదా స్వయంగా మర్యాదకి మన బట్టి పోతున్నట్టు చాలా వర్కింగ్ ప్రెసిడెంట్ అవన్నీ కామన్ లేని కాంగ్రెస్ అది ఇంకా కూడా ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో కనుక రాకుంటే మీరు ఇమీడియట్గా టీఆర్ఎస్లో జాయిన్ అవుతారని కాంగ్రెస్ అధికారం రాకపోవడం అనేది నీకు ప్రశ్నే లేదు ఓకే రెండవది నా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది ముచ్చడే లేదు ఓకే నేను ఎందుకంటే నేను తెలంగాణ కోసం పోరాటం చేసి మంత్రి పదవి వదిలిపెట్టుకుని నాకేం కావాలి టీఆర్ఎస్ పోతే మంత్రి పదవి ముఖ్యమంత్రి ఇస్తారా చెప్పండి కాంగ్రెస్ ఉంటే ముఖ్యమంత్రి లేకుండా ఎమ్మెల్యే ఉన్నా ముఖ్యమంత్రితో ఈక్వల్ ఉంటాం కాంగ్రెస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి నువ్వు ఎప్పుడు గంట కావాలి వెళ్ళి ఫోన్ చేసేది ఇది సమస్య ఇది పంపిస్తున్న పేపర్ అని పంపండి అని చెప్పి వాళ్ళు పీఏకి ఇస్తే సైన్ పెట్టా ఇప్పుడు కేసీఆర్ ఫోన్ చేయమని చెప్పండి వాళ్ళ సొంత ఒక మినిస్టర్ని ఫోన్ చేయమని చెప్పండి డిప్యూటీ సీఎం చేయండి కేసీఆర్ లైన్లోకి వస్తాడా నాకు ముఖ్యమంత్రి వద్దు మంత్రి వద్దు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టా ఇవన్నీ అంటారు ఈ ఐదేళ్ళు పోలేదు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ముందు చాలా మంది కే టీఆర్ఎస్ వాళ్ళు రమ్మన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసింది సో రమ్మన్న మాట వాస్తవం ఆ ఎన్నికల రమ్మని అందరిని పిలిచిండ్రు వాళ్ళు పిలిచిండ్రు అప్పుడు రమ్మన్నప్పుడు పోలేదు అప్పుడు ఏం చెప్పినా రమ్మంటే వచ్చి మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసింది రాజకీయంగా నాకు ఇచ్చింది నాలుగు సార్లు మంత్రి పదవి ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఓకే తెలంగాణ ఇచ్చింది అన్నింటికంటే ఎక్కువ నా ప్రారంభమైన అయినా రామణి కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఇట్లా ఆపోజిషన్ అసలు ఉంటుంది రాజకీయాలు బంధు చేసుకుంటాం తెలంగాణ వచ్చింది ఆ సంతోషం చాలు మాకు కాంగ్రెస్ పార్టీ అలా ఇవాళ మేము గెలుస్తున్నాం అంటే కూడా సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఒకసారి వీళ్ళకు అవకాశం ఇవ్వాలి పాపం ఆంధ్రప్రదేశ్లో పార్టీ నష్టమైన సరే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఆమె ఒక దేవత అంటాడు కేసీఆర్ కూడా దేవత అన్నాడు ఇప్పుడు దయ్యం అంటుడు మాకు మా దృష్టిలో ఆమె ఎప్పుడు దేవత మాకు సో మీ అనుచరుడు ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య అసలు అతనితో మీకున్న అనుబంధం అంటే మేము చూసాం తన వర్ధంతి కానీ అది కానీ అసలు మీ సొంత కొడుక తమ్ముడు అన్న స్థాయిలో చేశారు మీరు దాని నా కొడుకు నా నుంచి దూరమైనప్పుడు కూడా అదే బాధపడ్డా ఎందుకంటే నాకు ఇరవై ఐదు గంటలకి నా అమ్మాడు తిరిగిన వ్యక్తి అన్నిటి అంత చనిపోయే గంట ముందు మర్డర్ కాబట్టి గంట ముందు కూడా నా అమ్మడే ఉన్నాను నేను హైదరాబాద్కి వచ్చేసాను సాయంత్రం ఐదు గంట ఎందుకు చంపినా అని అర్థం అతను కూడా చెప్పేవాడు అన్న ఏదో కుట్ర జరుగుతుంది నీ మీద నా మీద జరుగుతుంది అని ఆడు చెప్పింది ఆ నోట్లకి వెళ్ళగా జరిగిందని బాధతో పాటు ఏంటంటే చిన్న చిన్న పిల్లల్ని మనం చూసిన తర్వాత ఆపుకోలేకపోయాము ఇంకా ఇరవై ఐదు ఏళ్ళకి వెళ్ళి ఆల్మోస్ట్ నా రాజకీయవంతంగా న్యాయమే ఉన్న వ్యక్తి సొంత తమ్ముడిలా ఉన్న వ్యక్తిని ఈ విధంగా చంపిన ఘోరంగా మళ్ళీ అది కూడా కాల్ డేటా చూసినాం ఎవరు ఇన్వాల్వ్ అయ్యాను అంటే ఇంత కక్ష పెట్టుకున్నా మీద సో దాంతో బాగా ఇప్పటికీ ఎలక్షన్లు జరుగుతున్నా అతనే గ్యాప్ వస్తున్నాడు ఎందుకంటే ప్రతిసారి నాలుగు ఎలక్షన్ న్యాయమే ఉండేవాడు ఇక దేవుడు చూసుకుంటాడు అండి ఫైనల్గా దేవుడు ఉన్నాడు కదా దేవుని నమ్ముతాం ప్రజలను నమ్ముతాను నేను బొడ్డుపల్లి లక్ష్మికి ఎమ్మెల్యేగా చేస్తా అని మీరు హామీ ఇచ్చారు అది తప్ప పేపర్లు రాసి నా అసలు మున్సిపల్ చైర్మన్ వద్దని వదిలిపెడతా అంటే నువ్వు ఉండు నీకు కొద్దిగా మనసు డైవర్ట్ కావాలి నువ్వు పోయినవాడు రాడు నేను నీ ఎమ్మడి సొంతం అన్నలాగా నాకు ప్రతి సంవత్సరం రాఖీ కట్టి అన్నలాగా చూసుకుంటావు నువ్వు నేనున్న ఓన్ బ్రదర్ని మీ ఆయనను తీసుకురాలేను కానీ తప్పకుండా నీకు న్యాయం చేస్తాను నీ పిల్లల్ని చదివించుకుంటా పిల్లలు అంటే ఆ ఉండను మున్సిపల్ చైర్మన్ అది ఎమ్మెల్యే అని అప్పుడప్పుడు సోషల్ మీడియా ఊరే పెట్టేసినది ఆ అసలు అవకాశం వస్తే ఎమ్మెల్యే కాదు రేపు ఏదంటే చేస్తా నాకు అంత దగ్గర వాళ్ళు నేను హామీ ఇచ్చి హామీ కాదు నన్ను కూడా అడగకుండానే మంత్రి పదవి రాజీనామా చేసిన హామీ ఇచ్చి ఉంటే నేను వదిలిపెట్టి ఆమెను పెట్టేవాడిని ఇక్కడ చాలా జరిగింది అంటే అంటే సోషల్ మీడియాలో మా అభిమానులు వెంకటరెడ్డి గారు మునుగోడు పోతారు ఆమె ఇక్కడ పెడతారు ఆయన వచ్చింది కానీ ఆమెను అడిగిన నాకు ఇష్టమే లేదన్న మీరు ఉండండి ఆయన కోరిక సార్లు మీరు మంచి మెజారిటీతో గెలవాలను మీరు గెలవాలి ఉండాలని చెప్పి ఆమె నేను పిల్లల్ని చూసుకుంటాను అది ఇంకా సంవత్సరం ఉన్న మున్సిపల్ చైర్మన్ ఓకే అంతా ఉట్టి మాటలు లేండి అయినా కానీ ఆ అడిగితే ఏదంటే చేస్తే నేను రైట్ సో మహాకూటం విషయానికి వస్తే అంటే మహాకూటం ఏర్పడక ముందే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుంది కూటం కూటమి తప్పదు అలయన్స్ అన్న కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఫైనల్స్ చదువుకోతారు ఎంతే లేదు పేపర్లను టీఆర్ఎస్ వాళ్ళు ఇలాంటిది కాకుంటే బాగుండాలని అనుకునే వాళ్ళు అన్నీ రాస్తుంటారు ఓకే ఏమి ఇబ్బందులు లేవు ఏం లేదు సెటిల్ అయిపోతుంది కోదండరామ్ గారు సెట్ అయ్యారా అంటే కోదండరామ్ ఆయనకు పెద్ద పదవి మీద అసలు ఆశ లేదు కదా అంటే తనకి ఉప ముఖ్యమంత్రి ఇస్తారా ఆయననే బాధపడాలి లీక్ ఇచ్చేవాళ్ళు కదా పేపర్ చెప్తా పేపరే అంత పేపర్ చూస్తే ఓకే అని ఏం అడగలేదు అలాంటి వ్యక్తి కాదు నిజానికి అంటే ఒక ఎప్పుడైతే పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కోదండరామ్నే ప్రకటిస్తారనే ప్రచారం కూడా ఉండింది మొదటి నుంచి తల్లబాటిల్లా లేదు కాంగ్రెస్ తరపున మహాకూటమి తరఫున అట్లే మహాకూటమిలకు వస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అందరం ఉండగా ఆయన సపోర్ట్గా ఉంటాడు మాకు అందరం కలిసి ఓకే ఓకేనండి నడుస్తున్నాయి అయిపోతలేండి దాని గురించి అంటే ఆయన బీజేపీతో కూడా చర్చలు జరుగుతున్నాయని విన్నాం అంటే అటువైపు ఆయన ఖండించానుగా ఆయన నాకు తెలుగగా ఆయన కూడా ఖండించాను బీజేపీ అనే ఆలోచన లేదని ఇక టీడీపీ విషయానికి వస్తే టీడీపీతో పొత్తు అనేది మీకు నెగిటివ్ అయ్యే అవకాశం లేదా ఇందుకు నెగిటివ్ అయితే ఆయన టీడీపీ వాళ్ళందరూ తీసుకొచ్చి మినిస్టర్లో చేసిండు తెలంగాణ వద్దన్న వాళ్ళని తీసుకొచ్చి మినిస్టర్లో చేసిండు తుమ్మన్ నాగేశ్వరరావుని మహేందర్ రెడ్డిని తల్లిసాని శ్రీనివాసానికి చాలా మంది తీసుకున్నాడు అంటే వాళ్ళు పూలితులు అయ్యారు తీర్థం తీసుకున్నా అంటే ఆయన చేస్తున్న సంవత్సరం నేను చేస్తున్న ఇది అన్నట్టు అంత తప్ప ఆయన మా కుటుంబం పెట్టుకొని టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అప్పుడు అంతకుముందే రైతులను కాల్చినని అని చెప్పి చంద్రబాబు నాయుడు ఫైరింగ్ అయినట్టు ఉన్నది ఆయన సీఎం ఉన్నప్పుడు ఓకే తెలంగాణకు అప్పటికెళ్ళి అడ్డం పడుతున్నాడు ఇంటి ఈయన ఈయన కేసీఆర్ పార్టీ పెట్టిన కాదు మేము తెలంగాణ కోసం మా ఎమ్మెల్యేలు కొట్టాలని కూడా అడ్డం పడ్డాడు మా కూటమి ఎందుకు చేసుకున్నా ఆయన తప్పులేండి తెలంగాణ వచ్చింది అయిపోయింది అందరం కలిసి ఉంటాం మా కాంగ్రెస్ పార్టీ ఆయనలాగా ఒకసారి ఆంధ్రలో కాలు ముక్తి ఏమన్నాడు ఆంధ్ర కాలు ముళ్ళు గుచ్చుకుంటే తీస్తున్నాడు ఇప్పుడు ఆంధ్ర రాక్షసి అంటున్నాడు ఇక ఆయన ఏంటంటే అది ఏది మాట చెల్తుంది అనుకుంటున్నాడు కానీ ప్రజలు చాలా విజ్ఞులయ్యుడు సోషల్ మీడియా ఎంత పుణ్యమాట నాలుగు ఎన్నికలు చూస్తున్న కేసీఆర్ మీద వచ్చే మాటలు ఓకే అందుకనే టీడీపీతోని టీడీపీతోని అలయన్స్ అనుకున్నాం మా టార్గెట్ ఒకటి ఎట్టి పరిధిలో కేసీఆర్ గారిని మనకు ఐదేళ్ళు ఉంటే రాష్ట్రం ఇప్పటికీ రెండు లక్షల కోట్ల అప్లపాలైంది ఏ ఒక్క వర్గం సంతోషం లేదు మళ్ళా కులాల ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళ దేశంలో ప్రపంచంలో కుల మతాలు లేకుండా అందరూ ఒకటే కులం అనుకుని బతు ఈ సమయంలో గొర్రెలు కాసేవానికి నువ్వు గొర్రెలే కాసుకోవాలి అని గొర్రెలు ఇస్తున్నా బెస్తవారికి మీరు చేపలే పట్టుకోవాలి మీకు చేపలేస్తున్నాను ముస్లిమ్స్లకు మీ పేదరికంలో ఉండాలి మీ ప్రతి టౌన్కు రంజాన్కు ఐదు వందల మంది బిర్యానీ పెడుతున్న బట్టలు ఇస్తున్నా అంటే వీళ్ళందరినీ ఆత్మగౌరవాన్ని చంపేసి ఉండు నాయన బ్రాహ్మణుల మీ ఊళ్ళలో సలూన్లు పెట్టిస్తా మీరు నాయ బ్రాహ్మణ్లే చేస్తున్నా ఇప్పుడు హైదరాబాద్లో బయట కటింగ్ అన్ని కులాల వాళ్ళు చేస్తున్నారు అది ఒక అదొక వృత్తి లేక అందరు నేర్చుకుంటూ చేస్తున్నారు ఇట్లా పోకుండా పోకుంటూ నెక్స్ట్ వస్తే ఏమైంది అంటే మొత్తం ఈ సమాజాన్ని కుల కులాల వారు విడగొట్టి హైదరాబాద్లో ఆత్మగౌరవ బిల్డింగ్లు ఎందుకు ఆత్మగౌరవ బిల్డింగ్ ఎవరికన్నా విద్య అందియాలి ఆరోగ్యమే దృష్టి పెట్టి పేదవానికి మంచి హాస్పిటల్ కట్టించి ఉచితంగా వైద్యం అందియాలి అది లేదు ఆరోగ్యశ్రీ లేదు సీఎం రిలీఫ్ పని లేవు విద్య చదువుకు విద్యను దూరం చేసిండు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసిండు తెలంగాణ కాలేజీలన్నీ కూడా మూసేసిండు ఆరు వందల కాలేజీలు ఒక కార్పొరేట్ కాలేజీని నడిపిస్తున్నాడు పేదవాడు ఎట్లా చదువుకోవాలి ఒక గురుకులాలను పెట్టిండు దానికి స్టాఫ్ లేదు నలుగురు కాంట్రాక్ట్ టీచర్స్ ఇస్తే వాళ్లే వాళ్ళే వాళ్ళేవాళ్ళు మొత్తం ఏం లేదండి ఆయన మొత్తం రీడిజైనింగ్ చుట్టూ కాలేజీలో మిషన్ బ్యాగ్ దగ్గర రెండు పెట్టుకున్నాడు లక్షన్నర కోట్లు బ్యాంకులకు అధిక వడ్డీకి తీసుకొచ్చి ఎక్కువ మొత్తాలకు ఒక ఆరు కాంట్రాక్టర్లు పెట్టుకొని వాళ్ళ చుట్టు ఈ రాజకీయం నడుస్తుంది వాళ్ళకి గంటల గంట టైం ఇస్తాడు మినిస్టర్కి లేదు ఎమ్మెల్యేలకు లేదు దర్వా అసలు ఏ ముఖ్యమంత్రి అయినా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఇరవై ఎనిమిది మన తెలంగాణ బోర్డు ఎప్పుడు ఎంత పెద్ద బిజీ ఉన్నా ఒక హెల్త్ పెద్ద ఏజ్లో పెద్ద అయినా రోషే లాంటి ముఖ్యమంత్రి కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఐదు ఐదు వేల మంది కలిసేవాళ్ళు రోషే గారు వెయ్యి మందిని కలిచేది నిలబడి అప్లికేషన్ తీసుకుంటే ప్రజా దర్బారు ఇంకా నిజాం కూడా తీసుకునేది మరి ఈయన తీసుకోడు కలవాడు ప్రజలని కలుస్తుంటే వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మ మంత్రులు పరిచయం ఉండరు కొందరికి ఏంటంటే ఎవరు పరిచయం యాక్సెస్ లేక సీఎం దగ్గర పోయి చేస్తే జనరల్ సాల్వ్ అవుతాయి ఆ సిస్టాన్ని తీసేసి ఒక నయా నిజాం ఆ నిజాం కూడా తీసుకునే అప్పుడు నిజకొసారి దర్బార్ పెట్టేది ఐదెన్నికలు సెక్రటరియట్ రాకుండా వేదవానికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మరి ఏం చేయాలి చెప్పండి అందుకనే ఓటు చీలకుండా ఉండడానికి సేఫ్ సైడ్ కోసమే టీడీపీతో పొత్తు ఓకే మా సొంతంగా కూడా గెలిచే సత్తం మాకున్నది పార్టీ గట్టిగా ఉన్నది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్కి ఈసారి వేయాలని సేవ్ చేసుకుంటుంది ఆయన చేసే చర్యలు ప్రజలకు అర్థమైంది ఒకటి మాటలతోనే కాలం గడుపుతుడు ఈ సమాజాన్ని విడగొట్టిండు సమాజాన్ని అవమానపరుస్తుండు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం తెచ్చుకున్న తెలంగాణని గౌరవం లేకుండా చేసిన తెలంగాణ ప్రజలకు ఓకే మీరు బతకండి నేను మిచ్చమేస్తున్నా మీకు అద్దాలు ఇస్తున్నా బిర్యానీ పెడుతున్నా తినండి నేను వేల కోట్లు లక్షల కోట్లు కొనుకో ఇచ్చుకుంటాను మీకు సంబంధం లేదని మాట్లాడుతున్నా రాష్ట్రాన్ని కాపాడడానికి పొత్తులు రైట్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఈ ప్రత్యేక హోదా అనేది కనుక ఇస్తే తెలంగాణ రాష్ట్రం బీడుగా మారే అవకాశం ఉద్యోగాలు అక్కడికి తరలిపోయే అవకాశం ఉంది దానికి మరి ఇప్పుడు హఠాత్తుగా కాంగ్రెస్ ఓకే చెప్పడం అనేది ఇక్కడ ఇబ్బంది పడదా పార్టీ అదేవిధనా తెలుగున్నోడు ఎప్పుడు మాట్లాడదు కొంచెం మెదడుగున్నోడు రెండు వేల పదకొండులో నేను ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు దేశం మొత్తానికి ఒక ఐటీఐఆర్ పార్క్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ ఒకటి హైదరాబాద్ కేటాయించాను నేను ఐటీ నేను పోయి హైదరాబాద్ ఢిల్లీలో మీటింగ్స్లో పాల్గొన్నాను అంతా క్లియర్ అయిపోయింది తండ్రి కొడుకులు రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్కసారి కూడా ఇన్నిసార్లు ఢిల్లీకి పోయాను కేటీఆర్ గారు కేసీఆర్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఏమో చేసినట్టు ఒక్క హైదరాబాద్కి ఒక్క ఇండస్ట్రీ రాలేదు ఈ ఐదేళ్ళు ఒక్క ఇండస్ట్రీ ఒక ఐక్యార్ స్టోర్ తప్ప ఏది రాలే ఓకే వాళ్ళు వ్యాపారం చేసుకుంటానికి వచ్చిండ్రు ఒక్క ఇండస్ట్రీ రాలే మీరు చెప్పమని చెప్పండి అంత పెద్ద ఐటీఆర్ ప్యాక్ ఒక్కసారి అడగలేదు ఒక్కసారి పార్లమెంట్లో వీళ్ళ కవిత కానీ వీళ్ళ ఎంపీలు కానీ ఒక్కరు కొట్లాలి ఆ పార్క్ అని అంటే చైనాలో షాంగైలో ఉన్న ఒక పెద్ద హార్డ్వేర్ పార్క్ లాంటిది ఇక్కడ హార్డ్వేర్ కం సాఫ్ట్వేర్ మేము అడుగుతున్నాం కేంద్ర యూనివర్సిటీ ఒక్కసారి అడగలే నేను అదే అంటే మీకు నేను ఐటీ మినిస్టర్గా నేను ఉన్నప్పుడు శాంక్షన్ అయింది కాబట్టి ఎప్పుడు అడిగిన పార్లమెంట్లో క్వశ్చన్ ఎవరన్నా రికార్డ్స్ ఉంటాయి కదా పార్లమెంట్లో కేటీఆర్ ఇన్నిసార్లు పోయింది అవార్డు తెచ్చుకుని పోయి ఎందుకు తెచ్చుకుని కోరు కదా అవార్డులు ఒక్కసారి అడిగినట్టు మోడీ గారికి ఎప్పుడైనా లేఖ రాసిన కేటీఆర్ మన కేసీఆర్ గారు దాన్ని తీసుకురాకుండా ఎంత అన్యాయం అట్లే వరకు చాలా గౌరవమైన చేసింది వాళ్ళు అది ఏపీకి ప్రత్యేక హోదా అని నేను చెప్పే దానికే వస్తున్నాడు రైట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ వదిలిపెట్టి ఇలా కేసీఆర్ గారి కుమార్తె నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ మనందరం ఇష్టం ఇవ్వవలసిందే ఆంధ్రాకు మేము మద్దతుగా ఉంటాం గట్టిగా మాట్లాడింది మొత్తం ఆంధ్ర మీద ప్రేమ ఒక్కదానికే ఉన్నట్టు అప్పుడు అన్నప్పుడు దాంతోపాటు మాకు ఇవ్వండి లేకపోతే మీ నష్టం మా తెలంగాణ ఇండస్ట్రీస్ అటు పోతాయి అని ఎందుకు అనలేదు ఎందుకు కేటీఆర్ అనలేదు కేసీఆర్ అమరావతికి పోయినప్పుడు కూడా మొత్తం నీ ఫుల్ సపోర్ట్ ఉంటే అమరావతికి అన్నాడు నిన్న మొన్న మీ ఎప్పుడైతే అనగానే మళ్ళీ ఎట్లా ఓడిపోతున్నాం మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ లేబట్టాలే ఏది ఇంతకుముందు చెప్పిన మీరు మాకు చంద్రబాబు నాయుడు కానివ్వండి అండి సపరేట్ స్టేటర్లో తెలంగాణ సెంటిమెంట్ లేబడితే గ్రామీణ ప్రాంతాలు మళ్ళీ మన తెలంగాణ పేరు మీద పబ్బం కడుక్కొని ఓట్లు తెచ్చుకోవాలని అది మాట్లాడుతుంది అది చాలా తప్పు మన స్పెషల్ స్టేటస్ మనకు కావాల్సింది ఒకటి బీబీనగర్ నగర్ ఎయిమ్స్ కానీయండి బయ్యారం స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఇక ఐటీఆర్ గతంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని దానికోసం పోరాడటం ఇవన్నీ వస్తే సరిపోతుంది ప్లస్ కాళేశ్వరం అని ఆయన అంటున్నావు దానికి జాతీయ హోదా జాతీయ హోదా తెచ్చుకోవాలి ఇవన్నీ తెచ్చుకోండి చాలా ఒక ఇండస్ట్రీ పెట్టి వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి అంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్న తర్వాత అక్కడికి పోతారా అక్కడ ఉండేది ఐదేళ్ళు పదిహేను స్పెషల్ స్టేటస్ పదివేల గురించి ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ షిఫ్ట్ చేస్తే ఈయనకు వచ్చే ఇన్సెంటివ్స్ కంటే ఇన్సెంటివ్స్ కంటే ఎక్కువ ఈయన షిఫ్టింగే లాస్ అవుతుంది ఓకే ఈరోజు కూడా అయిన పేపర్ చూసిన ఎంత ఘోరంగా మాట్లాడుతున్నంటే నాకు బాధ అనిపిస్తుంది వీళ్ళు చూస్తే ఒకసారి నాలుక బొక్క ఉన్నది ఎవరికి వాళ్ళకైతే అసలే ఇట్లా తిరుగుతూనే ఉంటుంది నాలుక అరే మీరే చెప్పాను అండగా ఉంటామని ఎప్పుడు స్పెషల్ చేయడా తెలంగాణకు బయార్ మీద కొట్లాడు ఐటీఆర్ మీద కొట్లాడాలి ఇప్పుడు వీటి మీద కొట్లాడితే సంతోషిస్తారు ప్రజలు ఐటీఐఆర్ లైక్ జస్ట్ లైక్ సే ఐటీఆర్ ప్రాజెక్ట్ మనకిస్తే కేంద్రమే ఇన్వెస్ట్ చేస్తుంది ఒక భూసేకరణ మనం చేయాలి అది రెండు లక్షల యాభై వేల ఎకరాల సేకరణ ఇస్తే యాభై లక్షల మందికి తెలంగాణ యువకులకు డైరెక్ట్ ఇన్డైరెక్ట్ యాభై లక్షల మందికి తెలంగాణ యువకులందరూ ఫిరప్ అయ్యి బయట రాష్ట్రాలకు కూడా మనం ఇచ్చే దాని గురించి కొట్లాడాలి అది రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రం కూడా ఎట్లా మా గవర్నమెంట్ వస్తుంది తప్పకుండా సాధిస్తాం సో రుణమాఫీపై తొలి సంతకం అన్నారు మీరే ప్రకటించేస్తున్నారు అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనా మీకేమైనా అలాంటి హామీలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీలో అవన్నీ ముఖ్యమంత్రి అభ్యర్థి ముందు ప్రకటించలే పాటించరు మా మా లక్ష్యం నాది కానీ మా పీసీపీ ఎవరు మాట్లాడిన తెలంగాణ వచ్చిన సంతోషం తెలంగాణ రైతులకు దక్కాలి ఆ సంతోషం వాళ్ళ ముఖాలలో సంతోషం చూడాలి ఆ ముఖాలలో చిరునవ్వు చూడాలి దానికోసమే ముందు మూడు సంవత్సరాలకి రెండు లక్షల రుణమాఫీ మొదటి సంతకం ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అని చెప్పి చెప్తున్నాం ముఖ్యమంత్రి ఎవరన్నా కానివ్వండి అది మొదటి మొదటి సంతకం అవుతుంది ఏకకాలంలో రెండు లక్షలకెళ్ళి రుణముక్తి చేస్తాం వాళ్ళ ముఖాలలో సంతోషం చూస్తాం అంటే లక్ష రూపాయల రుణానికే నాలుగు విడతల్లో చేయాల్సి వచ్చింది నలభై లక్షల మంది రైతులు రెండు లక్షలు ఇది ఆచరణ సాధ్యం కాదు అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు అది రైతుల మీద ప్రేమ లేక అట్లా మాట్లాడుతుంది ఆయన ఏంటంటే ఆయన వేరే ఆలోచన ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అని మిషన్ బగిరథ మిషన్ బగిరద ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలి ఇంటింటికి మంచి అని డబుల్ బెడ్రూమ్ చెప్పాను ప్రతి ఒక్కరికి పేద ఇల్లు కట్టితే అది మర్చిపోయిండు మిషన్ బగిరథ ముందుకు వచ్చింది మా ప్రియారిటీ ఏంటంటే ఐదు లక్షల రూపాయల సొంత ఇల్లుతో పాటు రైతు రుణమాఫీ మాకు ప్రియారిటీ ఓకే రెండవది అన్ఎంప్లాయిడ్ యూత్కు ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఏదో ఒక ఉద్యోగం వచ్చే వరకు వారికి నిరుద్యోగ తీయాలి మూడు వేల రూపాయలు మా నిర్ణయం ఈ మూడు మూడు సంవత్సరాలుగా అందరూ లీడర్లు చెప్తున్నారు నేను ముఖ్యమంత్రి కానవసరం లేదు అవసరం లేదు నాకు ముఖ్యమంత్రి అది నా టార్గెట్ ఏంటంటే ఇప్పుడు కూడా మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఎక్కువ చెప్తున్నాను తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అందరం దగ్గర కూర్చొని నిర్ణయం అమలు చేస్తాను ఒక సందర్భంలో అన్నారు చాలాసార్లు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలోనే ఉంటాడు అని నల్గొండ జిల్లా నుంచే ఉంటాడు అని అంటే మా అభిమానులు మా నాయకులు మీటింగ్ ఒక సీఎం చిందామంటే అట్లా అనకరా బాబు ఎవరెవరు అయితే నల్గొండకెళ్ళి అవుతారులే ఏమున్నా వాళ్ళ సీనియర్లు అంతా నల్గొండలే ఉండు సీఎల్పీ లీడర్ను మనం ఉన్నాము ఎవరన్నా కానీ అప్పటి పరిస్థితి అప్పటి ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఫైనల్గా మా అధ్యక్షుల వారు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది ఎవరైనా సంతోషమే అట్లా అవుతారని చెప్పి వాళ్ళకి ధైర్యం మా వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కాలే కదా నల్గొండ జిల్లాకి ఒక నాయకుడు కావాలి మా జిల్లాకి వెళ్ళి ముఖ్యమంత్రి కాలే కమ్మంకెళ్ళి వెంగళరావు ఏండు రంగారెడ్డి జిల్లా చెన్నారెడ్డి ఏండు ఇంత పెద్ద లీడర్లు ఎప్పుడు మనం పది సీట్లు గెలుస్తాం ఎందుకు కావద్దని వాళ్ళ కోరిక వాళ్ళ ఆశ అంతే సో మీరు రేస్లో ఉన్నారు అట్లే ఉండదు కింద రేస్ ఈజీ ఏమి ఉండదు గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని మా పార్టీ నిర్ణయిస్తుంది మా పార్టీ ఎవరు నిర్ణయిస్తే వారికి సపోర్ట్ చేస్తాం నా అంత ముఖ్యమంత్రి కావాలని అడుగా ఎందుకంటే తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వ్యక్తిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి అంటే చాలా పెద్ద రాష్ట్రం అది నాకు పదవుల మీద ఎప్పుడు పో కోరిక ఉండవు నా టార్గెట్ నేను అనుకున్న ప్రాజెక్ట్ మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయాలి తెలంగాణలో ఎంటైర్ తెలంగాణలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్కు అండగా ఉండాలి మొదటి ఎందుకంటే వాళ్ళు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటూ పదకొండు మంది చనిపోవడం స్వాతంత్ర సమర యుద్ధంలో ఫ్రీడమ్ ఫైటింగ్ కూడా కాల్చుకొని రావాలి పోలీస్ ఫైరింగ్లో చనిపోయాను ఇక్కడ ఉద్యమం మనిషి కూడా అద్భుతం ఎందుకంటే అద్భుతం కాదా మనం దాన్ని అనుకోవాలి ఏంటంటే ఎంత బాధ ఉంటే ఏంటంటే మన ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తు మన నీళ్ళన్నీ ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తున్నావు మన నిధులన్నీ ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తుల ఉద్యోగాలు లేక యువకులు ఏంటంటే నేను చచ్చిపోతే నా తమ్మునికో మా ఊరోళ్ళకో మా తెలంగాణ పిల్లల ఉద్యోగాలు రావాలని ఆ శాక్రిఫైస్ చేసిన అది ఎప్పటికి కూడా ప్రపంచ చరిత్రలో ఒక ఉద్యమంలో ఇంతమంది సుసైడ్ చేసుకుని కాల్చుకొని చచ్చిపోయింది చరిత్ర లేదు ఐదు వందల సంవత్సరం వెయ్యి సంవత్సరం తీసుకుంటుంది ఇక్కడ లేదు సో నా టార్గెట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో విధంగా యువకులకు అండగా ఉండాలి ప్రైవేటా గవర్నమెంట్ జాబ్స్ కాంట్రాక్టర్లని అవుట్ సోర్సింగ్ ఏ విధంగా పర్మనెంట్ చేసుకుంటూ పోవాలి ఇంకా సెల్ఫ్ వాళ్ళకు సంబంధించిన మొత్తం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మండలానికి సెంటర్ పెట్టించి వాళ్ళు ఇంక్లూడ్ కార్పెంటరీ ఐటీ హార్డ్వేర్ టైలరింగ్ అన్నీ నేర్పించుకుంటూ తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీస్ ఉన్న మేజర్ ఐటీ కంపెనీస్ వాళ్ళకి చెప్తాం మా తెలంగాణ పిల్లల్ని హైర్ చేసుకుంటే నీ ఐటీ కంపెనీస్కి సంబంధించిన అన్ని ట్యాక్సెస్ ఎగ్జిబిషన్ చేస్తాం ఇంక్లూడింగ్ యువర్ బిల్డింగ్ పర్చేజ్ బిల్డింగ్ ట్యాక్సెస్ ప్రాపర్టీ ట్యాక్స్ అని బట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినిమమ్ మా వాళ్ళు ఉండాలి కండిషన్ పెట్టిస్తాం ఇప్పుడు మేనిఫెస్టోలో పెడుతున్నాం అది అది ఏ స్టేట్లో లేదు ఎందుకంటే మనకు చూసిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది నాకు కూడా ఇలాంటివి చేసుకుంటూ రైతులకు అండగా ఉండాలి ప్రతి ఎకరానికి సాగునీరు అందియాలి ఎందుకంటే కృష్ణ గోదావరి మన రాష్ట్రంలోకి వెళ్ళిపోతుంది దీన్ని ఏ విధంగా ప్రజలకు రైతులకు నీళ్ళు దాని మీద నా నా టార్గెట్ ఉంటుంది నా టార్గెట్ ముఖ్యమంత్రి కాదు రైట్ అంటే కేసీఆర్ గారు ఒక జోనల్ వ్యవస్థ కొత్త జోనల్ వ్యవస్థ తీసుకొచ్చారు నిజానికి అది ఆయన గొప్ప విజయంగా చెప్పొచ్చా మనం ఇంకా దానికి విజయం ఏముంటుంది దాంతో కూడా కొందరు ఇబ్బంది పడుతుంది ఇప్పుడు అట్లా అనుకుంటే అది ఎన్నికల ముందు ఆయన ఏదో కూడా తీసుకొచ్చి మోడీ దగ్గర కూర్చొని పెడతావా లేదా అన్నాడు పెడతావా లేదన్నా పెడతావా లేదా అన్నప్పుడు నువ్వు ఎన్నికల్లో ఓట్లు పొందడం కారణం పన్నెండు శాతం ముస్లిం రిజర్వేషన్ పన్నెండు శాతం ఎస్టీ రిజర్వేషన్ నీ అందరి కోసం అప్పుడు ఎస్టీలు ముస్లిం ఓటు వేస్తేనే అది అధికారులు ఎందుకు దాని మీద అంత వేయలేదు ఎంత ఎన్నికల స్టంట్ అండి అయినది ఎన్నికలు కొంచెం తెచ్చుకున్నా జోనల్ వ్యవస్థ కానీ జిల్లాలు ఏర్పాటు కానీ ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం వచ్చింది వన్ బై అన్నీ చేసుకుంటాం ఏదో ఎన్నికలు అన్ని ఏది చేయలేదు కాబట్టి తీసుకొచ్చి దీన్ని బట్టి యూత్ చేస్తారనుకుంటు అట్లా నంబర్ ఆయనని ఇవాళ యూత్ కూడా మేము పది లక్షల మందికి నెలకు మూడు వేలు ఇస్తామంటే ఎక్కడికి వెళ్ళిస్తారు మీరు ఆరు రాష్ట్రాల బడ్జెట్ జరిపోదు మీకు మీరు ఓట్ల కోసం చేస్తున్నారు నిన్న మూడు వేల పదహారు ప్రకటించిన అంటే అయిపోయింది మీరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన చేస్తారు ఆయన ఒకటే అంటే ఎప్పుడు అంటాడు రెండు లక్షలు రుణమాఫీ మాఫీ ఎట్లా చేస్తారని తమ్ము మీరు అడిగాను ఎంత అవుతుంది నలభై వేల కోట్లు అవుతుంది ఆ టెంపరీ కొన్ని రోజులు మేము అన్ని కొన్ని మీలే అన్నింటిలో ఖర్చు తగ్గించుకుంటూ వీళ్ళ మేము పెడతాం ఎందుకంటే ఆయన పైన చేసిన పైనసారి చేసిన రుణమాఫీ నాలుగు విడతలు ఇరవై ఇరవై చేస్తే డెబ్బై ఎనభై వేలు బ్యాంకు వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది అది బ్యాంకర్స్ బెనిఫిట్ అయింది ఎట్లా వస్తుందని చెప్పి వీళ్ళు కట్టలే పైసలు లేక కట్టలేదు ఉండి కూడా ఎట్లా మాఫ్ అయింది కానీ చూస్తుంటే నాలుగేళ్ళు అయింది ఈయన మొత్తం ఇంట్రెస్ట్ పోయినాయి రెండవది రెండు లక్షలు ఎట్లా చేస్తాను అంటుం మరి ఇప్పుడు మళ్ళీ లక్ష పెట్టింది లక్ష ఏకకాలంలో చేస్తా అంటున్నాడు ఆయనకు అర్థమైపోయింది ఇక కాంగ్రెస్ చెప్పిండ్రు చేస్తారు వీళ్ళు ఏమంటే ప్రజలు ఉంటారని చెప్పి అర్థమైపోయింది మేము చేసి చూపిస్తూ ఉంటే రైట్ సో ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ లీడర్లను ఓడించడానికి కేసీఆర్ ఒక కొత్త వ్యూహంతో అని చెప్తున్నారు దీన్ని ఎలా ఎదుర్కొంటారు మన ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లు వచ్చింది వై దిస్ కేసీఆర్ టార్గెట్ త్రీ అని నాది రేవంత్ రెడ్డి సంపత్తి టైమ్స్గా మీరు చూసాం అది చెప్పాలి ఎందుకు ఎందుకని ఆయన చెప్పాలి తెలంగాణ కోసం కొట్లాడిన వెంకటరెడ్డిని ఓడగొట్టడం అంత అవసరం ఆయనకు తెలంగాణ వద్దన్న వాళ్ళని గెలిపించి తెలంగాణ అసలే వద్దని చెప్పిన తలసాని శ్రీనివాస తెలంగాణ అంటే ఫుట్బాల్ ఆడుకుంటాను కేసీఆర్ ఆయన గెలిపిస్తా దీంతో గెలిపిస్తాం నల్గొండకు వచ్చి ఈయన డబ్బులు అక్కడ పనిచేశా నల్గొండ చెప్పిన కదా పోరాటానికి ఆత్మగౌరవానికి మారు పేరు ఉపవాసం ఉంటావు రజాకరణ తరిమి కొట్టిన జిల్లా అదే రక్తం నా 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 బాడీలో ఉన్నది నన్ను ఆయన వెయ్యి కోట్లు పెట్టినా ఓడగొట్టలేడు పైసలు తీసుకున్నా నేను ఇప్పటికే చెప్తున్నా ఓటు పదివేలు ఇస్తారంట తీసుకోండి ఎందుకంటే అది మన పైసలే తెలంగాణ సొమ్మే కాళేశ్వరం మిషన్ బాగ్ పేరు మీద తీసుకోండు వస్తునే తీసుకోండి అని మీరు ఆ డబ్బులతో మందు తాగకండి ఆయన మందు ఇస్తే మందు తాగొద్దు ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవద్దు డబ్బు తీసుకోండి మీరు ఆలోచించి కోమటరెడ్డి వెంకటరెడ్డి మీద పోటీ చేసే వ్యక్తి ఎవరు నేనే కోమొట్టండి వెంకటరెడ్డి తెలంగాణ కోసం ఏం చేశాను నల్గొండ జిల్లా కోసం నల్గొండ కాన్సెన్స్ కోసం వెంకటరెడ్డి అనే వ్యక్తి ఏం చేశాను ప్రతి ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా నీతి నిజాయితీగా అవినీతికి వ్యతిరేకంగా రౌడీదాని వ్యతిరేకంగా బతికాను నిప్పులాగా బతికినా ఒక్కసారి టౌన్ టౌన్లోడితే చెప్తుంది వాళ్ళే అనుకుంటారు ప్రచారం ఈ వచ్చినోళ్ళలో తెలంగాణ సంబంధం లేదు ఒకటి అప్పుడే నాకు ఓటు వేస్తారా వస్తారా లేకపోతే చూసుకుంటారు నేను అరే వెంకటరెడ్డి అసలు అట్లా మాట్లాడాడు ఎప్పుడు అందరినీ సారు నమస్తే పెట్టుకుంటూ మప్పుడు పద్ధతితో ఉంటాడు ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు ఇట్లా చందాలేలు ఇవ్వాలేమే మా వ్యాపారం బాధ్యం బాధపడుతున్న వాళ్ళు అందుకనే ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్సు నా ఎప్పుడు చెప్తున్నా మీటింగ్లో కొందరు నాయకులు ఏమంటారు అంటే నల్గొండ అంటే నాకు ప్రాణం అంటారు నేను చెప్పిన నల్గొండ అంటే నా ప్రాణం నేను చెప్పను నేను మొత్తం చెప్తున్నాను వాళ్ళకి ఒకటి చెప్పిన నేను నల్గొండ అంటే నాకు ప్రాణం అవన్నీ చెప్పాను మీ ప్రజలంటే నాకు ప్రాణం అనేది నా ప్రాణమే మీరు నా ప్రాణమే మీరని చెప్తే ఇప్పుడు నేను నేను బతికేది ఇంత దూరం ఇంత పేరు వచ్చి ఇంత డెవలప్ చేసిన అంటే మీరే నా ప్రాణం మీరని చెప్తున్నాను నేను వాళ్ళ మనిషి దాని ప్రాణాన్ని అంత పైకి తీసుకొచ్చాను వాళ్ళ ఆశీర్వదించి గెలిపియండి అని చెప్తున్నాను నా తప్పకుండా ఆయన ఎన్ని వేల కోట్లు పెట్టినా నల్గొండ జిల్లాలో కానీ నల్గొండ కాంతాలో ఎవరిని గొడవట్లు లేడైనా కంచర్ల రెడ్డి అంటే గతంలో కూడా మంచి ఆయనకి ఓట్లే బాగానే వచ్చాయి ఈసారి మీకు ఏమైనా ధీటైన ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉందా నాకు అక్కడ ఎవ్వరు ప్రత్యర్థి లేదు ఎందుకంటే పాత టీఆర్ఎస్ వాళ్ళు ఉద్యమంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఏం క్యాండిడేట్ కేసీఆర్ పోయినసారి ఆయనకు ఓట్లు ఎక్కువ వస్తే టీఆర్ఎస్ వాళ్ళు పాత వాళ్ళు వాళ్ళకు వాళ్ళ సమానంగా వచ్చినాయి తెలంగాణ ఉద్యమం సంబంధం లేదు పోరాటం మేము పద్నాలుగేళ్ళు పోరాటం చేసిన చాలామంది మంది నాయకులు పది మంది దెబ్బలు తిని ఆస్తులు అమ్ముకొని మాకు టికెట్ ఇవ్వకుండా మా దాంట్లో ఊరుకోవడానికి తెలంగాణ సంబంధం ఇచ్చిన ఎట్టి పరిస్థితి చేయరు అది వాళ్ళ స్టేట్మెంట్ చూసినా నేను అడిగానే ఎవరు నాకు సంబంధం వచ్చినాయి ఒక వెంకటరెడ్డి గారు తెలంగాణ పోరాటం చేసినాడు తెలంగాణ కోసం చేసాను డెవలప్మెంట్ చేసాను అని చెప్పి వాళ్ళే అంటాం అందుకే నాకు పోటీ అనేది అక్కడ ఉండదు ఉండదు నా ప్రజలు ఇప్పుడే చెప్పిన కదా నేను వాళ్ళ వాళ్ళంటే నాకు ప్రాణం నేనంటే వాళ్ళకు ప్రాణం ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏ అశుభకార్యం జరిగినా పిలిచినా పిలవకుండా పోతాను నేను నాకు తెలిస్తే మేడ వాళ్ళిపోతాను వాళ్ళ ధైర్యాన్ని ఇస్తాను డబ్బు డబ్బు అందరికీ చంపిన వాళ్ళకు పేదవారికి సాయం చేస్తా ఎన్నికలు ఉన్నా లేకున్నా ఇప్పటికి మా దగ్గర సీనియర్ సిటిజన్స్ ఎంప్లాయిస్ పెద్ద మనుషులు అందరూ కలుస్తుంటారు ఏడ రోడ్డు మీద కూడా కార్ ఆపి వాళ్ళు నా పెట్టిపోతాం వాళ్ళు అంటారు నువ్వు ఎన్నికలప్పుడు ఇట్లే ఉంటావు ఎన్నికల తర్వాత ఐదు ఏళ్ళు కూడా ఇట్లే ఉంటావు అంటారు వాళ్ళు అంటే ఇరవై ఎన్నికలు ఎప్పుడు నవ్వు నాకు నవ్వుకుంటు అంటారు ఎన్నికలు లేనప్పుడు ఎన్నికలు ఉన్నట్టే ఉంటావు నువ్వు నమస్తే అంటే ఆయన పెద్దవాళ్ళు అంటే గౌరవం నాకు మీకు మీకు మీ ఆశీర్వాదం కావాలి నాకు ఇప్పుడే ఎన్నికలు ఉన్నాయి అంటారు ఎన్నికల కోసం కాదు నేను ఎన్ని మీరే ఆడిపోతే మీరు అడ్డం అనుకోండి అడ్ది కారాప్కం పోతున్నాడు జనరల్ ఎక్కువ మోటార్ సైకిల్ మీద తిరుగుతాను అంటే అది నా లైఫ్ స్టైల్ ఇరవై నెలకే అదే పెట్టుకున్నా సింపుల్ లివింగు ఒక చిన్న కిరాయింట్లో ఉంటాను ఇరవై ఇంట్లోకి వెళ్ళి నేను అనుకుంటా హైదరాబాద్లో ఇల్లు ఉన్నది మళ్ళీ ఆడ ఇల్లు కట్టాలంటే పెద్ద ఇల్లు కట్టాలి ఆ డబ్బులు ఇవి ఉంటే అనుకో ఎవరు పేదవాడిని సాయం చేయొచ్చు అని ఆలోచన ఒక ముస్లిం దగ్గర ఇల్లు కిరా యూత్ కాంగ్రెస్ ఒకటి తీసుకున్నాను అదే ఇంట్లో ఉంటాను అందరూ అంటారు సార్ నేను ఎంతమంది వస్తున్నారు ఇబ్బంది ఏమి ఇబ్బంది ఆయన ఎప్పుడు అడ్జస్ట్ అయిపోవాలి ఇప్పుడు ఆడో ఇల్లు ఈడో ఇల్లు ఇవన్నీ ఎందుకు మనకు నాకు అందుకే నాకు వ్యాపారం లేదు ఇల్లు హైదరాబాద్లో ఇల్లు తప్ప ఎక్కడ నేను చాలా సింపుల్ లివింగ్ మంచిది అంతే సో సమయం తక్కువగా ఉంది ఎన్నికలకి ప్రచారం వ్యప ఎలా సాగుతుంది సార్ మా కాన్ఫిడెన్స్ దాదాపు అందరికి కవర్ చేసినాము నగరకల్లు మునుగోడు దేవరకొండ కూడా వెళ్ళి వచ్చాను రేపటికెళ్ళి రాహుల్ గాంధీ పర్యటన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఓ పబ్లిసిటీ చైర్మన్గా అలాగే మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్గా మా మేనిఫెస్టో కూడా ప్రజా మేనిఫెస్టో రేపు రిలీజ్ అవుతుంది ఒక వారం నాలుగైదు రోజులు రాహుల్ గాంధీ అప్రూవల్ తీసుకొని ఆ తర్వాత ఆ ప్రజా మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్ళడం రాష్ట్ర వ్యాప్తంగా అంత అన్ని కాన్సీలు కూడా విజయానికి నా వంతు ప్రయత్నం చేస్తూ గతంలో తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎందుకు ఎట్లు ఇచ్చింది తెలంగాణలో నా పాత్ర ఏంది రావడానికి నా నా వంతు కృషి చేసినాం నాతో పాటు తెలంగాణ నాయకులందరూ కష్టపడటం ఇది కేసీఆర్తో తెలంగాణ రాలే ఆయన ఒక లక్ష్యం ఆయన ఒకడు విద్యార్థుల పాత్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మనం ఎందుకు గెలిపే కాంగ్రెస్ అని ప్రచారం చేస్తాను తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఇప్పటికీ ప్రణాళిక వేసుకున్నాను అన్ని కాదు పర్యటిస్తాను ఎట్టి పరత కాంగ్రెస్ రావాలనేది నా కోరిక ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తున్నారు ఒకటి తెలంగాణ మేధావులకు ప్రజలకు ఉద్యమకారులకు ఇది తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల కోసం తెలంగాణ మనం పోరాడి సాధించుకున్నాం ఆ పోరాటంలో పదకొండు మంది మన పిల్లలు అమరులయినరు నాలుగు కోట్ల మంది కోసం తెలంగాణ వస్తే ఇలా మనని మభ్య మాయ మాటలతోని ఐదు సంవత్సరాలుగా మోసం చేస్తూ నాలుగు ఐదు కుటుంబాలే బాగుపడ్డ సంగతి మీరు అందరూ చూశారు అందుకని ఈరోజు ఒక ప్రజాస్వామ్య రాజ్యం ప్రజారాజ్యం కావాలని అందరం సంతోషంగా ఉండటానికి వచ్చిన ఈ తెలంగాణలో అందరం భాగస్వామ్యం కావాలి సెక్రటరీకే రాకుండా ప్రజలను నేరుగా కలవకుండా గ్రామాలు పర్యటించకుంటా అతను చెప్పింది వేదం ఉన్నట్టు నడుస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమికి మద్దతు ఇవ్వండి దీంట్లో అందరం కూడా బాధ్యతగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతతో మీకు ఒక సేవకుల్లాగా పనిచేస్తామని కానీ కేసీఆర్ లాగా కేసీఆర్ కుటుంబంలాగా మీరు ఎప్పుడు కూడా అగౌర అగౌరవపరచం ఆత్మగౌరవంతో మీరందరు బతికేటట్టు చేస్తామని మీ అందరికి కూడా మాట ఇస్తున్నాను ఒక్కటే ఈరోజు మనం చూస్తున్నాం కేసీఆర్ వారి కుమారుడో వారి కుమార్తెనో ఇంకా ఒకరిద్దరు తప్ప ఎవరైనా అలా సొంత క్యాబినెట్ మంత్రులు కూడా మాట్లాడలేరు సొంత ఎమ్మెల్యేలు కూడా విలువలేదు ప్రతిపక్ష సభ్యులకు విలువ లేదు మాట్లాడితే మమ్మల్ని శాసనసభకెళ్ళి బయటకెంటే సంఘటన చూశారు ఇలాంటి నిరంకుశత ప్రభుత్వానికి దింపడానికి మీరందరూ కలిసి రావాలని తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగ సోదరులకు కూడా పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి గతంలో కానీ ఇప్పుడు ఈ ఐదేళ్లకే ఆయన ఏ స్కీమ్ పెట్టినా సక్సెస్ కావడానికి మీరే కారణం అయినా ఈరోజు నేను అవగాహపరుస్తూ కనీసం ఈ ఐఆర్ విషయంలో మాట్లాడికి సమయం ఇవ్వకుండా ఆయనే లీక్లుసు జూన్ రెండవ తారీఖు అని ఆగస్టు పదిహేను అని చివరికి ఇవ్వకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసిండు దాంట్లో మిమ్మల్ని అవ మీకు అవమానపరిచిండు ఇంకా ఉపాధ్యాయ సోదరులకు సంబంధించి ఉద్యోగ ఉద్యోగస్తులకు సంబంధించిన మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్గా ఓపీఎస్ కావాలని కోరుతుంటే కనీసం దాని మీద చర్చించడానికి కూడా ఓపిఎస్ సిపిఎస్ ఆ వివాదం మీద చర్చించడానికి కూడా మీకు సమయం ఇవ్వకుండా ఏ విధంగా అవరపర్చుడు మా ప్రభుత్వం వస్తే వెంటనే మీకు సంబంధించి అయ్యారు విషయంలో మీతో చర్చించి మొదటి మాసంలోనే నిర్ణయం తీసుకుంటాం రెండవది ఈ సిపిఎస్సి విధానం రద్దు చేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చే విధంగా మేనిఫెస్టోలో పెడుతున్నాం దానికి కూడా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క సోదరుడు ఈ యొక్క సొంత పోరాటాలకు భావించి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా కూడా అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత హెక్టిక్ షెడ్యూల్లో మా మాకోసం టైం ఇచ్చారు ఇది కాంగ్రెస్ అగ్రనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి గారితో యోయో టైమ్ టు టాక్ నేను మీ సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్ మిమ్మల్నే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా ఇంకా లేదా మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి